డాగ్ బాయ్ కంటే సరిపోతుంది, కాట్ అంటే సరిపోతుంది. అదే మీరు ప్రచారం చేసిన అనుకోండి, చెప్పబోతే నాకు ఇంట్లో కూడా క్యాడరీ బయటికి అన్నిటికి ఇచ్చేస్తాం. రెడీగా వ్యాక్సిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి.2022లో 765 కేసులు వచ్చినాయండి, 2023లో 563 కేసులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఇప్పటివరకు 210 కేసులు వచ్చింది. కాబట్టి మనం డిసీజ్ ట్రెండ్స్ చూసుకున్నట్టయితే వీలైనంత వరకు తక్కువే ఉన్నాయి ఈ సంవత్సరం. అయినా కూడా ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయనే దాంతో ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఫీవర్స్ ఎక్కువ ఉండటం అనేది కామన్, అంటే ఈ సీజన్లో కాబట్టి ఎప్పుడు వస్తాయి మరి జ్వరాలు? ఎప్పుడైనా కూడా సీజనల్ డిసీజెస్ అనేవి వర్షాకాలంలోనే వస్తాయి. ఎందుకంటే ఈ కాలంలోనే దోమలన్నీ కూడా పుడతాయి, కాబట్టి జ్వరాలు వస్తాయి. ఆ తర్వాత వాటర్ కలుషితం అనేది కూడా ఈ టైంలోనే కొత్త వాటర్ చేరుతూ ఉంటుంది వర్షాలు పడటం వల్ల. కాబట్టి పైప్ లీకేజీలు కానీ ఇవన్నింటి వల్ల కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అందులోకి ఈ కొత్త వాటర్ వచ్చినప్పుడు వర్షం నీళ్లు చేరి దాంట్లో కలుషితం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టైఫాయిడ్ కానీ, కామెర్లు కానీ, కలరా కానీ, ఏదైనా కూడా గ్యాస్ట్రోఎంటైటిస్ లాంటివి అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్వరాలు రావడం లేకపోతే ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ రావడం అనేది కామన్. ఇందులో భాగంగానే మనకు కూడా ఇప్పుడు జ్వరాలు వస్తూనే ఉంటాయి. అన్నీ కూడా డెంగీ కాదు, ఈ సంవత్సరం తగ్గింది. యాక్చువల్గా 210 వచ్చింది మన జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు వరకు కేసు. ఇది మరి ఇప్పుడేమైనా పెరుగుతాయేమో, 4-5 రోజుల వరకు చూస్తే ఆ తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ అనేది పెరుగుతుంది. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు దీన్ని. వర్షాలు పడ్డ తర్వాత ఇమీడియట్గా రావు. ఈ శానిటేషన్ బాగోదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మురికి అదంతా చేరిపోయి అదంతా అయ్యి వాటి ఎఫెక్టు దోమలు కూడా పుట్టి 4-5 రోజులు పడుతుంది కదా, ఆ తర్వాత అవి కొట్టడం వల్ల జ్వరాలు స్టార్ట్ అయింది. కాబట్టి జ్వరాలు వస్తాయి గ్యారంటీగా. సరే ఇంకోటి ఈ డెంగ్యూ వస్తే మీరు తర్వాత ఇది ఒకటి రాసుకోండి. ఎందుకంటే మీరు 210 కేసులేమో చెప్పే కదా, 765, 543, ఇవేమో ఈ సంవత్సరం 210 జనవరి నుంచి ఇప్పటి వరకు. అదే రకంగా మలేరియా 3 కేసులు వచ్చినాయి, చికెన్ గునియా 13 కేసులు వచ్చినాయి మన జిల్లా వ్యాప్తంగా. చెప్పండి. జపనీస్ ఎన్కెఫలైటిస్ మెదరువాపులు ఇవ్వు అసలు మనకి ఇంతవరకు రాలేదు, ఒక కేసు కూడా రాలేదు జిల్లాలో. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము డెంగ్యూ అనేది 10 రూపాయలు 20 రూపాయల తోటి అయిపోయే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేలకు వేల మందులు రాస్తున్నారు సార్. ఒక్క పేషెంట్ అడ్మిట్ అయితే మినిమం 30 నుంచి 50 వేల వరకు బిల్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే వీలైనంత వరకు ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆశ్రయించినట్టయితే మంచిదండి. డెఫినెట్గా మా దగ్గర అన్ని రకాల టెస్టులు కూడా చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని రకాల టెస్టులు, డెంగ్యూ పరీక్షలు చేయడానికి కానీ అన్నిటికీ కూడా మనకు ఉంది అవకాశం. ర్యాపిడ్ టెస్టులు చేస్తాం,
ర్యాపిడ్ టెస్ట్లో ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే వాటిని కన్ఫర్మేషన్ చేయడానికి టీ హబ్ ఉంది, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ఉంది, అక్కడికి పంపిస్తున్నాం. రోజు వస్తుంది వెహికల్, వాళ్ళు తీసుకుని వెళ్తారు, రోజు చేపిస్తాం మేము టెస్ట్లు. కాబట్టి ఎవరు కూడా రూపాయి కూడా ఖర్చు కాకుండా బయటికి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే ప్రతి పిహెచ్సిలో ప్రతి సిహెచ్సిలో అన్ని చోట్ల మన అవకాశాలు ఉన్నాయి. మనకి మనమే పరీక్షలు చేపిస్తాం, మనమే టెస్టులు చేయించి ట్రీట్మెంట్ కూడా మనమే ఇస్తాం. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అంటే దాన్ని ఏమనాలో దోచుకోవటం అనాలో లేకపోతే దోపిడీ, ఆ దోపిడీకి అలవాటు పడి వాళ్ళు, నేను చెప్తున్నా కదా ప్లేట్లెట్లు పడిపోవటం అనేది కామన్, అన్ని జ్వరాల్లో పడిపోతాయి. కానీ వాడు ఏమంటాడు, డెంగీయేనండి మీకు ప్లేట్లెట్లు పడిపోయినాయి అని అంటాడు, కణాలు పడిపోయినాయి అంటాడు. కాబట్టి భయాలకు గుర్తు చేసినట్టయితే డెఫినెట్గా డబ్బులు ఇస్తుంది, అందుకని భయపెట్టి వసూలు చేస్తారు. అదే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారనుకోండి, మన దగ్గర ఇప్పుడు ఈరోజు కూడా ఒక కేసు వచ్చింది, పాజిటివ్ వచ్చింది, శివ అని ఒక అతను వచ్చాడు పాజిటివ్ వచ్చింది, మనమే ట్రీట్మెంట్ ఇస్తాము, మనం ఎవరిని కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, బ్లడ్ కూడా ఎవరికి ఎక్కించాలంటే 20,000 లోపలోకి వస్తే ప్లేట్లెట్లు, వాళ్ళకు కూడా బ్లీడింగ్ టెండెన్సీస్ అని స్టార్ట్ అవుతాయి, నోట్లోంచో ముక్కులోంచో లేకపోతే ఒళ్ళంతా కూడా పిటికల్ హెమరేజెస్ అని మచ్చలు మచ్చలుగా ఎర్ర కనపడుతుంటాయి, అటువంటి అప్పుడు బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం బ్లడ్ ఎక్కిస్తాం, వాళ్ళకి అవసరమైతే హోల్ బ్లడ్ ఎక్కిస్తాం, మొత్తం బ్లడ్ ఎక్కిస్తాం. లేదు ఓన్లీ ప్లేట్లెట్సే తగ్గినాయి కాబట్టి ప్లేట్లెట్లే కావాలంటే ప్లేట్లెట్లు ఎక్కిస్తాం, కొంతమందికి ఏమో ప్లాస్మా అవసరం అవుతుంది ఆ ప్లాస్మా ఎక్కిస్తాం. ఇట్లా అవసరాన్ని బట్టి ప్యాకెట్ సెల్స్ అని ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి, ఆ తర్వాత హోల్ బ్లడ్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది. ఈ 4 రకాల కాంపోనెంట్స్ని మనం అవసరం అయితే ఎక్కిస్తాం. కాబట్టి ఎవరికి ఏది అవసరం అదంతా కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తాం. వీళ్ళు ఏంది కావాలని చెప్పేసి అని గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూడరు అనే ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. మరి దాన్ని మనం అరికట్టలేం కదా, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది, ఎవరికి ఇష్టమైన దగ్గర డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు నేను పోతానండి నా ఇష్టం అనడం అనుకోండి, మనమే మాట్లాడటానికి లేదు. కాబట్టి వాళ్ళు వచ్చి వైద్యం చేయించుకున్నట్టు చేయించుకునేవాడు. కానీ ఏంటంటే ఎవరైనా భయపెట్టి ఇచ్చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అర్హత లేని వాళ్ళు ఎవరైనా చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. పోతే ఏంటంటే ప్రైస్ లిస్ట్ అనేది మనం కరోనాకి గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఇచ్చింది మాకు. ఏమని ప్రైస్ లిస్టు, వార్డులో అడ్మిట్ చేస్తే ఎంత తీసుకోవాలా, ఐసీయూలు అడ్మిట్ చేస్తే ఎంత తీసుకోవాలా అని ఫిక్స్ చేసి ఇచ్చింది. అటువంటి కేసెస్ మా దగ్గరకు వస్తే కూడా మేము డబ్బులు వాపస్ కట్టించినాం. కాబట్టి దీనికి మామూలు జ్వరాలకి, మామూలు వైద్యానికి, లేకపోతే ఆపరేషన్లకి వీటికి ఎక్కడా కూడా ఫిక్స్ చేయలేం. ఏం చెప్తున్నాం మేము, మీరు తీసుకునేటటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైస్ లిస్ట్ పెట్టండి నర్సింగ్ హోమ్లో, ఆ ప్రైస్ లిస్టు డిస్ప్లే చేయండి అని చెప్తున్నాం. అది అనమాట. అంతేగాని వాడు ఇంత ఎక్కువ చేసిన అంత ఎక్కువ చేసిన అనేది వాడు ప్రైస్ లిస్ట్ని బట్టి మనం మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి వాడు ప్రైస్ లిస్ట్లో నేను రూమ్ ఛార్జ్ ఎంత చేస్తా అంటాడు అంతే చేయాలి, అంతకంటే ఎక్కువ చేసినట్టయితే కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మీకు నేను ఏం చెప్తాను, ఫీవర్ అంటే జ్వరము 5 రోజులను ఉంటే మాత్రమే మనకి అప్పుడు టెస్టుల్లో తెలుస్తుంది. వారం రోజులు జ్వరం ఉంటేనే టైఫాయిడ్ పాజిటివా కాదనే తెలుస్తుంది. వారం రోజుల లోపల చేస్తే నిజంగా అతనికి టైఫాయిడ్ ఉన్నా కూడా తెలియదు, సమస్య లేదు. 1 ఫీవర్ ఉండాలి గ్యారంటీగా, 1 తర్వాతనే టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు జ్వరం రాగానే చేసేదా, డెంగ్యూ వచ్చిందని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. అందుకని 3-4 అని అట్లీస్ట్ ఫీవర్ వస్తే అప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాదు జ్వరం వచ్చిందని ఒమ్మో నేను చచ్చిపోతానని చెప్పేసి అని టెస్ట్లు చేయించాల్సిన అవసరం లేదు. ఆ టెస్ట్లన్నీ కూడా మనం తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో 57 రకాల టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. అదే రోజు రాత్రికి దాదాపుగా అందరికీ కూడా రిపోర్ట్లు కూడా వాళ్ళ సెల్కే వచ్చేస్తాయి. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు ప్రజలందరినీ కూడా కోరుతున్నాం, అందరూ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నట్టయితే వాళ్ళకి కావాల్సిన పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి.